And I'll be very happy if you all think I have initiated the thought process in your minds that creates health on this planet, that creates homeostasis in your body. So, ee dikkulo alochinchi prayogalu chesam, random trials. Oka 50 mandi ni cancer patientlu teeskoni ee aaharam ipincham, tinipincham. అలాంటి ఒక ప్రయోగమే నిన్న ఉదయం అనంతపురం దగ్గర ఏం సార్ కురుకుంట అనే పల్లెలో 50 డయాబెటిక్ పేషెంట్లు తీసుకుంటే ఆఫ్ కోర్స్ 30 వచ్చారు. నిన్న అందరూ పెళ్ళిళ్ళు చేసుకునేదానికి వెళ్ళిపోయారు. సో 30 వచ్చారు. వాళ్ళకి 30 ఈ ఆహారం పెడితే హెచ్బిఏవన్సీ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ 30 తగ్గుముఖం పట్టేది చేపిస్తే ఆ పల్లెల్లో వాళ్ళు ఈ ఆహారం తినడం మొదలు పెడితే వాళ్ళంతకు వాళ్ళే పెంచుకొని తినగలిగేది ఈ పదార్థం. ఎవరు ఎవరికి ఏమీ ఇవ్వాల్సింది పని లేదు. ఫ్రీబీస్ ఎవరికి అవసరం లేదు. సో ఇనిషియేట్ దిస్ ప్రాసెస్ ఇన్ ద విలేజెస్. నోటి మాటగా వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ విషయాన్ని పాటించడం మొదలు పెడితే మన పల్లెలు వచ్చే 2-3 రోగముక్తంగా తయారు కావచ్చు. ఉండేది బీపీ, డయాబెటీస్, థైరాయిడ్, ఇవే రోగాలు. వాటన్నిటికీ రామబాణం. ఎందుకంటే ఈ 5 ధాన్యాల్లో అనేక అంగాంగాల్ని ఆ రోజుకు ఆ రోజు కల్మషాల్ని నీ కర్మను అప్పటికప్పుడు వదిలించేసుకోవాలి. కొర్రలు తింటే మీ శ్వాసకోశం నరనాడలు శుద్ధమవుతాయి. అండుకొరలు తింటే నోటి నుంచి గుదద్వారం వరకు ఉన్న ప్రతి అంగము శుద్ధమవుతుంది. ఇలా ఈ 5 ధాన్యాలు అన్ని అంగాల్ని దేహంలో చూసారా, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటారు దాన్ని, మినరల్స్ అదంతా. సో అన్ని అంశాలని సమగ్రంగా ఆలోచిస్తేనే నిజమైన ఆరోగ్యం దొరుకుతుంది. దానికి తోడు మ్యాక్రో ఇంబ్యాలెన్స్ కాకుండా ఆహారాన్ని ఉత్పాదన చేసుకునేదానికి దేవుడు అద్భుతమైన టూల్స్ని మనకి ఇచ్చాడు. దీన్ని ఈ కంపెనీలు కావాలని మరిపించేట్టు చేసి ఆ ఆహార ఉత్పాదన క్రమాల్ని పద్ధతుల్ని తమ చేతుల్లో కిరికించుకొని గవర్నమెంట్లను కూడాను కొనుక్కొని పాలసీలు చేయించి పార్లమెంట్లలో మార్పులు తెచ్చి మనల్లందరినీ ఏకఛత్రాధిపత్యంగా ఆడుకునేదానికి ఆడేదానికి బయలుదేరు. అంటే మీరు తినే ప్రతి ముద్ద, ప్రతి చుక్క, అంటే ఆ చుక్క కాదు, నీళ్ళు దొరకాలంటే, శుభ్రంగా ఉండాలంటే మనం ఈ పొదుపు సంప్రదాయం అంటారు. మన దేశంలో అనాదిగా సనాతన ధర్మమే పొదుపు సంప్రదాయం, కన్జర్వింగ్ కల్చర్. అంటే కొద్దిగా ఉంచుకో, వేరే వాళ్ళకి పంచుకో, అది మన విలువలు. దాన్ని మర్చిపోయాం. నీకు నేనే నాకు నేనే పాటలు పాడుకుంటున్నాం. విన్నారా పాట? పాత సినిమా పాట, మీకు మేరే మాకు మేమే, సావిత్రి పాడదు ఏదో పాడుతుంది. అంటే అలాంటి కల్చరు, నువ్వు నువ్వే నాకు నేనే, నువ్వెవరు నేనెవరు, ఐ ఆమ్ ఫర్ మై సెల్ఫ్, దిస్ ఇస్ మై స్పేస్, ఇదంతా కన్జ్యూమింగ్ కల్చర్. అందరం కలిసి ఉంటే కలదు సుఖం. ఏదో పాత సినిమా టైటిల్, అర్థమవుతుందా? ఈ రోగాలన్నింటినీ బాగు చేసుకున్నాం. 108 రకాలైన రోగాల్ని ఈ పుస్తకంలో పట్టించేసాం. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, మరాఠీలో ఉంది, గుజరాతీలో ఉంది, తమిళ్లో ఉంది, కన్నడంలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, పంజాబీలోనూ ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతా ఫ్రీ. డాక్టర్ ఖాదర్ లైఫ్ స్టైల్ అని, యాక్చువల్లీ నా పేరు కాదు, అది సిరిజీవన విధానం. ఈ ధాన్యాన్ని ఇంత అద్భుతమైన ఆరోగ్యాన్ని మానవ జాతికి ప్రసాదించేదానికి వీలు చేసే అద్భుత ధాన్యాన్ని వీళ్ళందరూ మిల్లెట్స్. మిల్లెట్ అంటే ఏంటి? చిన్నగా ఉంది మిల్లెట్, బుక్లెట్ పిగ్లెట్ లాగా మిల్లెట్. మిల్లి అంటే స్మాల్ అని, మన భాషల్లో తృణధాన్యం, చిరుధాన్యం అంటే పనికిరానేది అని
అంటే గడ్డిపోచ ఏం పనికి వస్తుంది అనుకుంటున్నారు. గడ్డిపోచ లేకపోతే ఈ భూమి మీద జీవం లేదు. అదే వరదల నుంచి, ఎండ నుంచి, సునామీల నుంచి మీ మట్టిని కాపాడేది. నిజంగా సాయిల్ సేవ్ సాయిల్ అంటే మీరు వృక్షాలని తర్వాత పెంచాలి. నిజంగా పెంచాల్సింది C4 గ్రాసెస్. కానీ మనం ఏం చేస్తున్నాం? జెనెటికలీ మాడిఫైడ్ గ్రాస్ తెచ్చుకొని మెడోస్ పెంచుతున్నాం, కంపెనీలకు డబ్బులు ఇస్తున్నాం, కెమికల్స్ తెచ్చి మీ కాళ్ళ మీద ముక్కుల మీద వేసుకుంటున్నాం. ఎంత బుద్ధిమంత సమాజం మనది. నిజమైన ఆరోగ్యాన్ని జీవాన్ని కాపాడే సంరక్షకులు ఈ C4 గ్రాసెస్, అందులోవే ఈ మిల్లెట్స్. సో సిరిధాన్యాల మహత్వం అంతా ఇంత కాదు. మీ ఆరోగ్యమే కాదు, ఫ్యూచర్ టెక్నాలజీస్, ఇన్ఫ్యాక్ట్ మీ భవిత యువత భవిత మీ ఆహార విచక్షణ జ్ఞానంలో ఎంచుకోవటంలో ఉంది అని చెప్పేదానికి నాకు ఏ సందేహం లేదు. మీ ఆరోగ్యం మీ నిజమైన భవిష్యత్తు ఉండేది. అందుకే 2023 యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అని ఘోషణ చేసింది. అంటే వచ్చే సంవత్సరం మీరు వద్దన్నా కాదన్నా ఎవరో ఒకరు వచ్చి మిల్లెట్స్ గురించి మీతో మాట్లాడాలి. ఎవరో ఎందుకు, నేను 30 సంవత్సరాలుగా యాక్చువల్లీ మిల్లెట్స్ మీద పనిచేసిన మొదటి సైంటిస్ట్ అంటే నేనే అని చెప్పుకోవాలి. ఇంత గట్టిగా మొత్తం ప్రపంచమంతా సిరిధాన్యాలకు మారితేనే మన ప్లానెట్కి భవిష్యత్తు ఉండేది అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేనే మొదటి వాణ్ణి. చప్పట్లు చట్టకండి, రేపటి నుంచి తినడం మొదలు పెట్టండి.